ప్రపంచం అది ఒక రంగులమయం. ఒకసారి దానికి అలవాటు పడితే దానికి మించిన అవకాశం ఏది వచ్చినా కానీ ఏది సినిమాల కంటే ఎక్కువ కాదేమో అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ప్రపంచం అన్నది ఓ మేరకు అదృష్టం కూడా వరించి ఉండాలి ఎవరికైనా. వెంకటేష్ సినిమా సుందరకాండ సినిమాలో నటించిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? స్టూడెంట్ క్యారెక్టర్లో నటించి మా స్టారును ఏడిపిస్తూ సినిమా అంతటినీ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకునేలాగా చేసిన ఈమె మళ్ళీ ఏ సినిమాలో కూడా కనిపించకుండా పోయింది. అలాగే ఈమెను కూడా గుర్తించారా? ఆపత్ బాంధవుడు చిరంజీవి చిత్రంలో నటించిన ఈమె కూడా అప్పటి ఆ సినిమా 100 డేస్ ఆడించేలాగా చేసింది. కానీ ఆ సినిమా తర్వాత మరి ఏ సినిమాలో కూడా నటించే అవకాశం రాలేదో, వచ్చినా గానీ ఈమె మరో సినిమాకి ఒప్పుకోలేదో తెలీదు. కానీ ఈ ఇద్దరు మరే సినిమాలో కూడా కనబడకుండా కనుమరుగైపోయారు ఈ హీరోయిన్ లిస్ట్. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇదిగో అల్లు అర్జున్తో నటించిన షీల మీకు గుర్తుందా? పరుగు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మనసులను దోచుకున్న ఈ భామకు ఆ సినిమా తర్వాత హీరో రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి బడా హీరోలతో వరుస అవకాశాలు వచ్చాయి. ఇక స్టార్ హీరోయిన్ స్థానంలో అడుగుపెట్టబోతుంది అనుకుంటున్న సమయంలో సడన్గా సినిమాలు తీయడం ఆపేసింది. విషయం ఏమిటి అని ఆరాధిస్తే ఓ బడా ప్రొడ్యూసర్ చేతిలో కీలుబొమ్మ అయ్యి ఆమె మరే సినిమాలు ఒప్పుకోకుండా చేశారని అప్పట్లో జోరుగా వార్తలు నడిచాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత షీలా ప్రస్థానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అది కూడా షీలాది ఇప్పుడు దారుణ స్థితి అంట. చిన్న వయసులోనే ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. సినిమాలకు అలవాటు పడిన ఆమెకు బందీగా ఉండటం సహించలేక చెడు అలవాట్లకు దగ్గరై పూర్తిగా ఆరోగ్యాన్ని దూరం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు లెన్స్ పూర్తిగా చెడిపోయి ముఖమంతా ఎలాంటి కళాకాంతులు లేకుండా అయిపోయింది. షీలా పరిస్థితి ఇప్పుడు దీనస్థితిలో బ్రతుకుతుంది అని సమాచారం అందుతుంది. అందుకే అంటారేమో సినిమా రంగంలో ఉండేటప్పుడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దానిని వినియోగించుకోవాలి. అవకాశం అనేది అతి తక్కువ మందికి మాత్రమే వరిస్తుంది. ఈ సినిమా రంగంలో ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా దానిని అందిజిక్కించుకోవాలి. లేకపోతే పరిస్థితులు ఎలా మారుతాయో అన్నది షీలా ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంలాగా అయిపోయింది ఆమె జీవితం. మరి ఆమె అనారోగ్యం నుంచి తప్పించుకుని పూర్తి ఆరోగ్య స్థితిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses channel ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.